తర్వాతే వచ్చినాం మన ఇక్కడికి. ఇక స్టార్ట్ చేద్దాం. మరి అమ్మ నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? చాలా బాగున్నామన్నా. మీరు ఎలా ఉన్నారన్నా? మంచిగా ఉన్నాం. సో సంతోషం ఏంటంటే ఈ మీ డ్రెస్ లో ఇప్పుడు ఇట్లా అంటే ఈ బంజారా డ్రెస్ తో అవనా పాటలు పాడటం మన ఛానల్లో నీకే ఫస్ట్ టైం. నువ్వే అందరూ ఏంటంటే మామూలుగా పాడుతా ఉన్నారు, తగలలేదు అసలు. ఫస్ట్ ఇంతవరకు బంజారాలో తెలుగు ఫోక్ సాంగ్స్ పాడేవాళ్ళు నాకు ఎవరు తగలలేదు ఇప్పటిదాకా. నువ్వే ఫస్ట్ తగిలినావు మంచిగా. ఇట్లా నువ్వు మీ బంజారా వెనకటి డ్రెస్ వేసుకొని నువ్వు పాటలు పాడటం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. చాలా సంతోషంగా ఉంది నాకైతే. సో మరి ముందుగా నువ్వు ప్రేక్షకులకి నువ్వు ఏ పాటతో నువ్వు నీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తావు? మరి స్టార్ట్ చేయి, నీకు ఇష్టమైన పాటతో స్టార్ట్ చేయి. ఈ ఫోక్ టీవీ చూసిన ప్రతి ఒక్క అక్కలకి కానీ అన్నలకి కానీ చాలా చాలా సంతోషమైన హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు. మరి మా గురువు గారికి కూడా ఒకసారి నమస్కారం చేసుకొని మరి ఇప్పుడు పాడిన పాట మళ్ళీ వినిపిస్తుందా? అది ఉంటుంది, అది ఉంటుందా? ఇంకొక పాట పాడు. ఓకేనా? ఫస్ట్ దేవుని పాట పాడుకున్నాం కదనా, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓకేనా? నాకు ఇష్టమైన పాట అంటే పాలు పోసి నడిపిన రామ తుమ్మియలో పావురాల పెంచిన రామ తుమ్మియలో పాలు పోసి నడిపిన రామ తుమ్మియలో పావురాల పెంచిన రామ తుమ్మియలో ల్యాగలో ఈ దేవలోకం రామ తుమ్మియలో రామేశ్వరం చేరిన విరామ తుమ్మియలో ల్యాగలో ఈ దేవలోకం రామ తుమ్మియలో రామేశ్వరం చేరిన విరామ తుమ్మియలో రామేశ్వర లింగమూర్తి రామ తుమ్మియలో మాలే. ఎక్కడ నేర్చుకున్నావు పాట? ఇక్కడ అంటే ఇట్లా యూట్యూబ్ లో చూసినానా. అంటే ఇప్పుడున్న పాటలు పాడకుండా వెనకటి పాటలు ఏమన్నా దొరుకుతాయేమో. ఇప్పుడు వెనకటి సమాజం అవసరం కదనా, ప్రతి ఒక్కటి తిండి సమస్యలో కానీ మనం నడకలో కానీ ఏదైనా కానీ వెనకటి సమాజానికి ఇప్పటి సమాజానికి చాలా పొరపాటు ఉందని నేను ఇట్లా యూట్యూబ్ లా ఎప్పుడు చూస్తూ ఉంటానా, భక్తి ఛానల్ కానీ ఏదైనా సరే. అందులో నాకు నచ్చిన పాటకి 100 సార్లు ట్రైనింగ్ తీసుకుంటానా నేను. అంటే చూసి ప్రాక్టీస్ చూసి ప్రాక్టీస్ చేసుకుని అది నాకు ఓకే అనిపిస్తే ఇంకా నేను బుక్ లో రాసి పెట్టుకుంటానా. అట్లా అని నేను అట్లా యూట్యూబ్ లో చేసి నేర్చుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి అయితే ఇప్పుడు ఏదైనా ఒక ఫోక్ సాంగ్ ఏది మంచి పొలం పాట ఏదైనా పాడతావా? మరి అట్లా నేర్చుకుని ఉన్నాయి ఏదైనా ఉన్నాయనా పాడు మరి. అంటే మేము అప్పుడు సాధారణంగా నేను అక్కలతో పాటు పొలాలకు వెళ్ళినప్పుడు నేను ఇట్లా నేర్చుకున్నాయనా పాడు. గురిగింజ గురిమల్లెలో మాసేను ఒడ్డున మే పెదవు గొల్ల గురిగింజ గురిమల్లెలో గురిగింజ గురిమల్లెలో మాసేను ఒడ్డున మే పెదవు గొల్ల గురిగింజ గురిమల్లెలో గురిగింజ గురిమల్లెలో మా మామ వస్తాడు మలపురామంద గురిగింజ గురిమల్లెలో గురిగింజ గురిమల్లెలో మా మామ వస్తాడు మలపురామంద గురిగింజ గురిమల్లెలో గురిగింజ గురిమల్లెలో మీ మామ నాకొక్క మామ కావాలనే గురిగింజ గురిమల్లెలో గురిగింజ గురిమల్లెలో మీ మామ నాకొక్క తండ్రి కావాలనే గురిగింజ గురిమల్లెలో గురిగింజ గురిమల్లెలో మాసేను ఒడ్డున మే పెదవు గొల్ల గురిగింజ గురిమల్లెలో గురిగింజ గురిమల్లెలో మాయాత వస్తది మలపురామంద గురిగింజ గురిమల్లెలో గురిగింజ గురిమల్లెలో మీ అత్త నాకొక్క తల్లి కావాలనే గురిగింజ గురిమల్లెలో గురిగింజ గురిమల్లెలో
గురి గింద గురి మల్లెలో మాసే నువ్వడ్డు నా మే పెదవు గొల్ల, గురి గింద గురి మల్లెలో గురి గింద గురి మల్లెలో మా బావ వస్తాడు మలపురా మంద, గురి గింద గురి మల్లెలో గురి గింద గురి మల్లెలో మీ బావ నాకొక్క అన్నయ్య కావాలనే, గురి గింద గురి మల్లెలో గురి గింద గురి మల్లెలో మాసే నువ్వడ్డు నా మే పెదవు గొల్ల, గురి గింద గురి మల్లెలో గురి గింద గురి మల్లెలో మా మరది వస్తాడు మలపురా మంద, గురి గింద గురి మల్లెలో గురి గింద గురి మల్లెలో మీ మరది నాకొక తమ్ముడు కావాలనే, గురి గింద గురి మల్లెలో మీ మరది నాకొక్క తమ్ముడు కావాలనే, గురి గింద గురి మల్లెలో. ఎక్కడ ఇది వెనకటి పాటేనా? అంటే నేను సాధారణంగా నేను నేర్చుకున్న పాటనా. బాగుంది. అక్క వాళ్ళు పొలం పనులకు వస్తే వాళ్ళతో పాటు నేను కూడా పని చేసుకుంటా, ఇంకా ఈ పాట ఎప్పటికీ వాళ్ళకు నేను జోక్స్గా పాడి ఇక. బాగుంది ఇది. ఎట్లా అసలు ఈ పాటలు పాడేది అంతా ఎట్లా వచ్చిందమ్మా? ఇంట్లో ఎవరైనా పాడేవాళ్ళ? ఇప్పుడు చూడనా, ఇంట్లో ఎవరన్నా పాడేవాళ్ళ అనే ఆలోచన లేకుండా సొంతంగా నా జీవితానికి ఏమనిపిస్తుందన్నా అంటే, ఇది సొంతం నాకు సద్గురుదేవుడి ఇచ్చిన వరం అని అనుకుంటున్నాను. అది పుట్టుకనే పాటల నుంచి పుట్టిననేమో. చిన్న బుడి బుడి అడుగులేసినప్పటి నుంచి కూడా నాన్న నీవు పాడమని నేర్పినోడు కాడు, ఎవరైనా నీవు పాడమని నేర్పింది కాదన్న ఎక్కువ శాతం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వంట చేసుకున్న కూడా, నేను పొలం పనులు చేసుకున్న 24 గంటలు నా శ్యాస మీద ధ్యాస అనేది పాటలేదు చూడన్నా. రియల్ స్టోరీ ఇది. పూరా నాకు అసలు అప్పుడు మా నాన్న బయటికి వెళ్ళి వచ్చి వచ్చి సడన్గా చూసే అసలు పుట్టాడు బాధతో వచ్చి ఇంట్లో వచ్చి, అమ్మా నీవు ఎప్పటికీ ఇక పాటలు పెట్టుకుంటా ఉంటావా నోటి నిండా అని అడిగేవాడు. ఇప్పుడు అదే స్థానంలో మా స్వామి, మా ఆయన. ఇప్పుడు ఆయన ఎంత అలసట అయ్యి వచ్చినా కూడా ఇంకా గేట్లో ఎంట్రీ అయిందంటే అమ్మో ఇంకా సంతోషంలో ఎన్ని బాధలు ఉన్నా కూడా మర్చిపోతాడన్న. ఎందుకంటే శక్తి ఉంటది మనకు, ఏ అసలు ఎన్ని ఆలోచనలు ఉన్నా కష్టాలు నష్టాలు పాట రూపంగా చెప్పుకుంటా ఉంటా చూడన్న. నేను ఒకరికి పోయి ఒక పక్క ఇంటికాడ పోయి అమ్మ నాకు ఈ బాధ ఉంది అని చెప్పుకోను, కాకపోతే నాకు పాట రూపంలోనే నేను ఆ పాట వాడుకొని నేను మళ్ళా ఆలోచనతో నా బాధ నడిది మొత్తం సంతోషిస్తాను. పాటే అన్న నాకైతే ఇంకా పాడుకుంటా ఇంకా ఇంట్లోనే. మా సార్కి ఒక కొడుకు ఒక బిడ్డ అన్న. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్న. అవునా? ఇద్దరు మల్లారెడ్డి కాలేజ్ అన్న. ఎవరు పెద్ద? అబ్బాయా అమ్మాయా? అబ్బాయి పెద్దోడన్న. ఇద్దరు సంతానం. మరి నీ వారసత్వం వాళ్ళకి ఏమైనా వచ్చింది? వాళ్ళు పాడతారా? ఇప్పుడు మా మమ్మీకి నేను ఆల్రెడీ షూటింగ్ తీపించినా. అవునా? మీ మమ్మీ అంటే మీ పాప? మా పాప. నేనే దగ్గర ఉండి షూటింగ్ తీపించిన. అంటే పాట పాడిందా? పాట యాక్ట్ చేసింది. సైడ్ హీరోని. ఇప్పుడు ఆమె ఎక్కువ శాతం ఆలోచించేది నేను కూడా ఆమె సింగర్ కావాలని ఆలోచన ఉంది అన్న. కాకపోతే ఇప్పుడు చదువు బెట ముఖ్యం. చదువు అయిపోయిన తర్వాత నువ్వు ఏ జనరేషన్ లో పోయినా పర్వాలేదు, పర్వాలేదు, ముందు చదువు కావాలి అని మేమే ఇబ్బందితోనా. మధ్య మధ్యలో స్కూల్లో కానీ కాలేజ్ కాడ కానీ ప్రోగ్రామ్ ఉంటే ఆమె పాటలకు ఖచ్చితంగా పాల్గొంటది అన్న, తప్పకుండా. అంటే భక్తి అంటే చూడనా, ఫస్ట్ నుంచి శివుడి భక్తులు. అవునా? అయితే ఇప్పుడు నాన్న ఫస్ట్ నుంచి శివాలయం కట్టించిండు అన్న నేను చిన్నగా ఉన్నప్పుడు. ఇక్కడేనా? అక్కడ వేపూర్ గొళ్ళన్న మాది. అయితే అక్కడ నాన్న శివాలయం కట్టిస్తే అక్కడ అయ్యగారు అవసరం లేకుండా నేను గుళ్ళో పూజ చేసుకునేదాన్ని. నాకు ఆ సద్గురుదేవునికి శివస్వామికి ఆ లింగమూర్తికి ఎప్పుడు నాకు నీళ్లు పోసే భాగ్యం దొరికిందన్న. ఆడ అట్లా దొరికినందుకు మేము ఇక మా నాయన నాకు భజన కీర్తనలు నేర్పిండు. నాయన పాడుతుంటే నేను పాడినా, తమ్ముడు పాడిండు, మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని భజన చేస్తుంటామన్న సోమవారము గురువారం. అట్లా వచ్చింది బాగా. ఏదో ఒక భజన కీర్తన పాడుకోలేదన్నా?
మంచిది, నీకు నచ్చింది, నీకు యాదుకున్నది మంచిది ఒకటి వాడి మన ప్రేక్షకుల కోసం. ఓకే అన్న, తప్పకుండా. మరి అంటే వాయిస్ మరి పెద్దగా తీసుకుంటే నీకు ఇబ్బంది అయింది, కొంచెం మీడియంలో బాగుంది. ఏమి చేతురా లింగా ఏ మనందురా శివ శివ, ఏమి చేతురా లింగా ఏ మనందురా శివ శివ, ఏమి చేతూ నీదు మాయా ఎవ్వరికి తెలియదాయే, ఏమి చేతూ దీని మాయా ఎవ్వరికి తెలియదాయే, ఏమి చేతురా లింగా ఏ మనందురా శివ శివ, తుమ్మెద పువ్వులు తెచ్చి తురతున పూజింతమంటే, తుమ్మెద పువ్వులు తెచ్చి తురతున పూజింతమంటే, కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాడు గురుడు, ఏమి చేతురా లింగా ఏ మనందురా బసవా, గంగలో ఉదకంబు తెచ్చి లింగ పూజలు చేతమంటే, అందులున్న కపాచే పల వెంగిలంటున్నాడు గురుడు, ఏమి చేతురా లింగా ఏ మనందురా శివ శివ, మల్లే పూవందున మల్లే మొగ్గందున, మల్లే పూవందున మల్లే మొగ్గందున, నిన్నే మొగ్గందున గౌళ్ళొల్ల గంగమ్మ, నిన్నే మొగ్గందున గౌళ్ళొల్ల గంగమ్మ, బంతి పూవందున బంతి మొగ్గందున, బంతి పూవందున బంతి మొగ్గందున, నిన్నే మొగ్గందున గౌళ్ళొల్ల గంగమ్మ, నిన్నే మొగ్గందున గౌళ్ళొల్ల గంగమ్మ, చామంతి పూవందున చమంతి మొగ్గందున, చమంతి పూవందున చమంతి మొగ్గందున, నిన్నే మొగ్గందున గౌళ్ళొల్ల గంగమ్మ, నిన్నే మొగ్గందున గౌళ్ళొల్ల గంగమ్మ, డాకా పూవందున డాకా మొగ్గందున, డాకా పూవందున డాకా మొగ్గందున, నిన్నే మొగ్గందున గౌళ్ళొల్ల గంగమ్మ, నిన్నే మొగ్గందున గౌళ్ళొల్ల గంగమ్మ. వాన పడతా ఉంది మనకి, అందువల్ల అక్కడ మంచి వెనక అక్కడ చెట్లు ఇట్లు ఉండేది ఇటు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ లలితమ్మ వాళ్ళ ఊర్లో మాకు వర్షం బాగా పడుతుంది, దానివల్ల ఏంటంటే ఇట్లా తను తడవకుండా పక్కన పెట్టి చేయాల్సి వస్తుంది, అందుకే నేను ఫ్రేమ్లో లేకుండా తన వరకు పెట్టి షూట్ చేస్తా ఉన్నాను అనమాట. అది ఈ చేతిని మీరు గమనించండి, బాగా పడతాం వాళ్ళు ఇప్పుడుదాకా చెమట పొలిసి ఇప్పుడు మొదలైంది వాళ్ళ ఈ ఏదో ఈ ఏడాది వాళ్ళు పెంచుకుంటా ఉన్నాయి. అమ్మ లలితమ్మ ఇంకా ఇప్పుడు తర్వాత మరి అది భజన కీర్తనలు అవన్నీ అట్లా ఇంట్లో మీరు పూజలు చేయడం ఇంట్లో వాళ్ళు పాడుకునేవాళ్ళు పాడుకునేవాళ్ళు అది అట్లా అట్లా అలవాటు పడింది అట్లా అలవాటు అన్న ఎక్కువ శాతం అంటే ఇక భజన కీర్తనలు మా ఇంకా ఎప్పటికీ ఇంకా ఇట్లా ఇక దేవుడి సన్నిధానంలో ఉంటే మనకు కష్ట సుఖాలనే దీనివల్లనే కదా మనం పోయేటివి ఇచ్చినోడు ఆయననే తీసుకెళ్ళాడు ఆయననే, ఇంకా మనం ఏం చేసేవాళ్ళం అన్న అట్లానే ఇంకా మేము ఆ పాటల వల్లనే మాకు అంకితం అయిపోయి ఇంకా ఎక్కువ శాతం అంటే ఇక పెద్ద ఫోన్లు వచ్చినాక యూట్యూబ్లన అందులో కూడా దేవుని పాటలే దేవుళ్ళు ఆడుకుంటూ ఇష్టమైనవి చూసుకొని ఇంకా మేము పాడుకుంటా పోయేవాళ్ళం అన్న. ఇంకా లాస్ట్కి వస్తే ఈ దేవుడు దేవుడు అనుకుంటా ఇంకా ఇట్లే ఉంటే సరిపోదన్నట్లు పూర్తిగా ఇంకో జన్మ లేకుండా గురుదేవుని సన్నిధానానికి చేరుకున్నాం. వద్దు అన్న, మస్తు అయిపోయిందబ్బా ఈ జన్మలో ఏదైనా సాధిస్తే, ఇంకా మనం గురుదేవుని సన్నిధానానికి చేరుకున్నామంటే మళ్ళీ జన్మ రాదు పోదు, లాస్ట్ జన్మ అయితే ఇక అందుకనే ఇంకా మేము ఈ స్థానానికి వెళ్ళిపోయినాను చూడనా. ఈరోజు మనం వీడియో మనం షూట్ చేసుకోవడానికి కూడా మంచిగా మనం చెట్టు ఇంకా కూర్చుందామంటే వర్షం కూడా ఇప్పుడే వచ్చేసింది అన్న. సరే తర్వాత మన
ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ముసలోళ్ళ బాధలు ఎట్లా ఉన్నాయన్నా? తల్లిదండ్రులకి చూడలేని పరిస్థితిలో పక్కల అవాక్ చూసి ఒక పాట నిర్ణయం తీసుకున్నానా? ఆ పాట పాడుకుందాం మనం, ఇష్టమైన పాట. వయసంతా పోయింది, ముసలితనం వచ్చింది, మూలకున్న కర్ర చేతికొచ్చింది. వయసంతా పోయింది, ముసలితనం వచ్చింది, మూలకున్న కర్ర చేతికొచ్చింది. మూడు కళ్ళ నడక రోడ్డుకొచ్చింది. అయ్యో ఓ లోకమా, ఇది మరల కంటే ఏమో పాపమా. అయ్యో ఓ లోకమా, ఇది మరల కంటే ఏమో పాపమా. కన్న వాళ్ళే కంపు సైసకొచ్చిండ్రు, వాకిట్లో పాకేసి పండ పెడుతుండ్రు. ఎల్లకింత బువ్వ పెట్టకొచ్చిండ్రు, వాళ్ళ కడపే వాళ్ళు చూసుకుంటుండ్రు. కన్న వాళ్ళే కంపు సైసకొచ్చిండ్రు, వాకిట్లో పాకేసి పండ పెడుతుండ్రు. ఎల్లకింత బువ్వ పెట్టకొచ్చిండ్రు, వాళ్ళ కడపే వాళ్ళు చూసుకుంటుండ్రు. అయ్యో ఓ లోకమా, ఇది మరల కంటే ఏమో పాపమా. కొడుకులంతా గుడి వంతులేస్తుండ్రు, నెలకొక్క ఇంటికి తిరగబెడుతుండ్రు. ఈగల్లో దోమల్లో పండ పెడుతుండ్రు. కొడుకులంతా గుడి వంతులేస్తుండ్రు, నెలకొక్క ఇంటికి తిరగబెడుతుండ్రు. ఈగల్లో దోమల్లో పండ పెడుతుండ్రు, ఇంటి గడప దాట రావద్దంటుండ్రు. అయ్యో ఇది మరల కంటే ఏమ పాపమా. అయ్యో ఓ లోకమా, ఇది మరల కంటే ఏమ పాపమా. అయ్య ముఖము గడుగా ముంత నిల్లియకొచ్చిండ్రు, పండుకుంటే పాత బొంతియకొచ్చిండ్రు. నెత్తి కింద మంచి మెత్తియకొచ్చిండ్రు, సచ్చినాక కొత్త చెత్తిర్లు పడుతుండ్రు. అయ్య ముఖము గడుగా ముంత నిల్లియకొచ్చిండ్రు, నెత్తి పండుకుంటే పాత బొంతియకొచ్చిండ్రు. నెత్తి కింద మంచి మెత్తియకొచ్చిండ్రు, సచ్చినాక కొత్త చెత్తిర్లు పడుతుండ్రు. అయ్యో ఇది మరల కంటే ఏమ పాపమా. బతికి ఉంటే ఖర్చు పెట్టకొచ్చిండ్రు, సచ్చినాక ఖర్చు ఉరికిరికి పెడుతుండ్రు. సచ్చే వరకు దినము లెక్క పెడుతుండ్రు, దినవారాలైనాక మరచిపోతుండ్రు. అయ్యో ఓ లోకమా, ఇది మరల కంటే ఏమ పాపమా. అయ్యో ఓ లోకమా, ఇది మరల కంటే ఏమ పాపమా. సేవ చేయ వాళ్ళు యాష్ట పుణుతు సేవ చేయ వాళ్ళు యాష్ట పడుతుండ్రు. సాగు చేయ వాళ్ళు ఇష్టపడుతుండ్రు, సాగు చేయ వాళ్ళు ఇష్టపడుతుండ్రు. ఉన్న ఆస్తుల నమ్మి తాగి పాడేస్తుండ్రు, సచ్చినాక ఖర్చు పెట్ట బాధపడుతుండ్రు. అయ్యో ఓ లోకమా, ఇది మరల కంటే ఏమ పాపమా. అయ్యా చుట్టాలు పట్టాలు ఎలాకొచ్చిండ్రు, కొట్టే ఎదురుకొచ్చిండ్రు. కాడే నుంచి దింపి పాడే నుంచి దింపి కాడేలో పెట్టిండ్రు, తాలో కపుల్లేసి తల కొరిమి పెట్టిండ్రు. అయ్యో ఓ లోకమా, ఇది మరల కంటే ఏమ పాపమా. అయ్యో ఓ లోకమా,
ఇది మరల కంటే ఏమ పాపమా, వయసు చూసుకొని మురిసిపోతుండ్రు, పైస చూసి వయసు మరసిపోతుండ్రు, అన్నదమ్ములతోనే పగబూనుకుంటుండ్రు, అయ్యవ్వ గతి మాకు రాదనుకుంటుండ్రు, వయసు చూసుకొని మురిసిపోతుండ్రు, పైస చూసి వయసు మరసిపోతుండ్రు, అన్నదమ్ములతోనే పగబూనుకుంటుండ్రు, అయ్యవ్వ గతి మాకు రాదనుకుంటుండ్రు, అయ్యో ఇది మరల కంటే ఏమ పాపమా, ఇది మరల కంటే ఏమ పాపమా. ఇప్పుడు సమాజానికి బాగా సరిపోద్ది, అందరిని ఆలోచింపజేసే పాట పాడినాము, చాలా మంచి పాట పాడినాము అమ్మా. వాన్ తగ్గిండుగా మళ్ళీ మనం మంచిగా ఇటు పెడదాం. అవునా, మంచి పెట్టుకుందాం. ఇప్పుడు వాన కొంచెం నెమ్మదైంది, నిమ్మలమైంది, మళ్ళీ ఫ్రేమ్ మార్చుకున్నాం మంచిగా. అమ్మా లలితమ్మ, ఇప్పుడు మరి ఇంకేం పాట, దేవుడి పాటలు అయితే బాగా పాడుతున్నావు, హై పిచ్తో పాడుతున్నావు, పాటలు కూడా మంచిగా ఆలోచింపజేసేలాగా ఉన్నాయి. తర్వాత మరి ఇంకా ఈ పొలం పాటల్లో కానీ పెళ్లి పాటలు ఏదన్నా వచ్చినా అట్లా అన్నట్టు, నువ్వు బంజారా పాట ఏది పాడలేదు మరి, అది కూడా పాడాలి కదా. బంజారా పాట ఏదన్నా ఒక పాట పాడు మరి. నువ్వు మొదట బంజారా సింగర్ కదా, అది అది పాడితే అది కూడా ఆడియన్స్ కి బాగుంటది. ఓకే అన్న. గేటే లీపర్ అంజడే కసేరో చోరీ, గేటే లీపర్ అంజడే కసేరో చోరీ, గేటే లీపర్ అంజడే నరళేరో చోరీ, గేటే లీపర్ అంజడే నరళేరో చోరీ, నరళ తోడాయే అంచోరీ కుమారీ చోరీ, నరళ తోడాయే అంచోరీ గేటేలాపర గుడి కసేరి చోరి, గేటేలాపర గుడి కసేరి చోరి, గేటేలాపర గుడి శివారి చోరి, గేటేలాపర గుడి శివారి చోరి, నారళ పోడాయే అచోరి శివారి గుడి, నారళ పోడాయే అచోరి శివారి గుడి, హాతే జోడాయే అచోరి శివారి గుడి, హాతే జోడాయే అచోరి శివారి గుడి, హనుమానేరి అందోళి ధోతి, హనుమానేరి అందోళి ధోతి, హనుమానేరి అందో చూటి గేరి పూటే పర్, హనుమానేరి చూటి గేరి పూటే పర్, గేరి కలరే అంబాపు తారే పూటేన, గేరి కలరే అంబాపు తారే పూటేన, లోకాలేరి అందోళి ధోతి, లోకాలేరి ధోళి ధోతి రే కోనా కోన మోతి, లోకాలేరి ధోళి ధోతి రే కోనా కోన మోతి, ఓ బారే గాడు లాలి చమకే రే కోనా కోన మోతి, ఓ బారే గాడు లాలి చమకే రే కోనా కోన మోతి, సేవా బాపురి ధోళి ధోతి రే కోనా కోన మోతి, సేవా లాలేరి ధోళి ధోతి రే కోనా కోన మోతి, ఓ బారే గాడు పిళి చమకే రే కోనా కోన మోతి, ఓ బారే గాడు పిళి చమకే రే కోనా కోన మోతి. ఏంటి అసలు వాయిస్ మామూలుగా లేదు, ఏంటి దీని అర్థం తేలిగ్గా కొద్దిగా చెప్పు. అంటే అర్థం అంటే అన్న, ఇప్పుడు అప్పుడు మా జనరేషన్ మా దేవుడు అంటే మా వాళ్ళు నమ్మేది సేవ, సేవలాలు మీకు గుణంగా ఎక్కువ శాతం తెలిసి ఉంటుంది. అంటే అక్కడ ఏం గుడి ఉంది అమ్మా, శివాలయం ఉంది, శివాలయం పోయి టెంకాయలు కొడదాము పూజ చేసుకుందాము అని, ఇంకొకటి హనుమానేరి ధోళి ధోతి అంటే
హనుమాన్ చుట్టి గేరి పుట్టేప్పుడంటే ఆంజనేయ స్వామికి ఎప్పుడు జుంపాలు ఇక్కడ జుంపాలు ఉంటాయి, ఆయనకు దండ పెట్టుకుందాము, మూర పెట్టుకుందాము. అట్లా ఇప్పుడు మరి ఏదన్నా ఈ పాటలు కాకుండా ఇంకే రకం పాటలు పాడగలుగుతావు? ఇంకా ఈ పెళ్లి పాటలు గాని పెళ్లి పాట ఉయ్యాల రమణి గుంతలో పీటలే తమా, ఉయ్యాల రమణి గుంతలో పీటలే తమా, పీటలే శ్రీరముని మఠం చూసి వత్తమా, పీటలే శ్రీరముని మఠం చూసి వత్తమా, చూసి చూసి రముని మఠం రంభ్యమాయనా, చూసి చూసి రముని మఠం రంభ్యమాయనా, రమా సీతదేవి మోకమెంతో చిన్నగాయనా, రమా సీతదేవి మోకమెంతో చిన్నగాయనా, బంగారు రమణి గుంతలో పీటలే తమా, బంగారి రమణి గుంతలో పీటలే తమా, పీటలే శిరముల ముఖం చూసి వత్తమా, పీటలే శిరముని మఠం చూసి వత్తమా, చూసి చూసి రముని మఠం రంభ్యమాయనా, చూసి చూసి రముని మఠం రంభ్యమాయనా, రమా సీతదేవి మోకమెంతో చిన్నగాయనా, రమా సీతదేవి మోకమెంతో చిన్నగాయనా. ప్రమాణం పాట రాముడు సీత పెళ్లి పెళ్లిలోనా? ఇప్పుడు మామూలుగా ఊర్లో ఎవరన్నా పెళ్లి అయిందనుకోనా, అక్కడ పోయి స్వామి వేసుకున్నట్లు టువాల్ వేసుకొని అక్కడ ఏది చిన్న చిన్న కార్యక్రమం, ఇది ఏమంటారు మనకు ప్రతానం అనేది అక్కడ అయ్యగారు అవసరం లేకుండా మేమే కట్నం తీసుకొని మేమే చేసేస్తామన్న. ఈ ఊరు వరకు అయితే పూలు పండ్లప్పుడు కానీ ఎంగేజ్మెంట్ అప్పుడు కానీ మొత్తం ఇంకా పెళ్లి పాటలు అంటే మనకి ఇంకా వన్ ఇంకా అవి లెక్కలు లేవు. ఇక ఎల్లా వారలు రండి, ఎల్లా సాములు పొంగి ఎల్లు వలై పారగా, భూలోకములో మెచ్చు శ్రీరామచంద్రుని పెళ్లి వేడుక చూడగా, ఎల్లా వారలు రండి, ఎల్లా సాములు పొంగి ఎల్లు వలై పారగా, భూలోకములు మెచ్చు శ్రీరామచంద్రుని పెళ్లి వేడుక చూడగా, అందమైనటువంటి సుందరంగులు మంచి గంధంబుతో నలుకగా, పొందుగా ముత్యాల ముగ్గులు పెట్టిన పెళ్లి వేడుక చూడగా, నిలియోగము నిట్లు నిలియోగము నిట్లు యాదరించిన పెళ్లి పందిరంతట జ్యోతులు, మేలు చూకల బోలి వెలగులు వెతజాల పెళ్లి వేడుక చూడగా, ఎల్లా వారలు రండి, ఎల్లా స్వాములు పొంగి వెళ్ళు వలై పారగా, భూలోకములు మెచ్చు శ్రీరామచంద్రుని పెళ్లి వేడుక చూడగా, భూలోకములు మెచ్చు శ్రీరామచంద్రుని పెళ్లి వేడుక చూడగా. ఇంతేనా? ఇంకా ఉందా పాట? ఇంకా మనం మైలపూలు చేసినప్పుడు తల నూనె పెడతాం కదన్నా, అట్లా తల నూనె పెట్టినప్పుడు బంగారు గిన్నెలో రంగైన పన్నీరు సమ్మతిగా వించగా, మందయానులు గుడి సుందరంగులు తల నూనెలంటగా వచ్చిరే, బంగారు గిన్నెలో రంగైన నీరు సమ్మతిగా వించగా, మందయానులు గుడి సుందరంగులు తల నూనె పెట్టగా వచ్చిరే, పసపులు కుంకుమ బేకైనా కమలంపు బేదల్రు పెట్టుకొని
పెద్దగా ఉంది పాట. పెద్దగా ఉంది అన్న. నీది అందులో నువ్వు వాయిస్ పాడతా ఉంటే మంచి హెచ్ వాయిస్ నీది అన్న, ఊరంతా వినపడుతుంది. ఇంకా వాళ్ళకి వినపడినా రోజు అలవాటే అన్న వాళ్ళకి. అదే కాబట్టి రోజు సేమ్ మీరే గిటప్లు పాడుకుంటా ఉంటాను. ఆమె ఇంకా మనం షూట్ చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియదు. ఆమె రోజు పాడినట్లే పాడుతుంది అనుకుంటున్నాను. తర్వాత మరి అంటే ఇప్పుడు యూట్యూబ్ లో చాలా పాటలు వస్తుంటాయి కదా, నువ్వు యూట్యూబ్ లో నీకు అట్లా బాగా నచ్చి ఈ మధ్య కాలంలో నువ్వు నేర్చుకున్న పాట ఏదైనా ఉందా? ఇది గూటిలోన చిలుక. ఏది? అది రామ చిలుక. రామ అంటే అది చిలుక గురునికి చిలుకకు సంబంధించిన పాటనా? చాలా బాగుంది. అది యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా సరే కానీ దానికి వందల మంది పాడినా కూడా తక్కువనే అన్న. అవునమ్మా, అవును. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అది. గూటిలో నా చిలుక లేదన్నా ఓ అన్నలారా, గూడు చిన్న పోయినాదన్నా. గూటిలో నా చిలుక లేదన్నా ఓ అన్నలారా, గూడు చిన్న పోయినాదన్నా. కొండ మీన బండి దొరలి, కొండ మీన బండి దొరలి గూడు జిండు విధములాయే. కొండ మీన బండి దొరలి గూడు రెండు విధములాయే. గూటిలున్న రామ చిలుక, గూటిలున్న రామ చిలుక గురుని పాదము చెందేనన్న. గూటిలో నా చిలుక లేదన్నా ఓ అన్నలారా, గూడు చిన్న పోయినాదన్నా. ముత్యమంతా వెన్న పోసి పగుడమంతా ఒత్తి వేసి, ముత్యమంతా వెన్న పోసి పగుడమంతా ఒత్తి వేసి, విల్లంతా వెలగు చేసి వెళ్ళిపోయను రామ చిలుక. గూటిలో నా చిలుక లేదన్నా ఓ అన్నలారా, గూడు చిన్న పోయినాదన్నా. బంగారు పల్లడవిలో నా పహలు నేతులు కూడబోసి, బంగారు పల్లడవిలో నా పహలు నేతులు కూడబోసి, మాణిక్యము చేతుకిచ్చి, మాణిక్యము చేతుకిచ్చి మరణమాయను రామ చిలుక. గూటిలో నా చిలుక లేదన్నా ఓ అన్నలారా, గూడు చిన్న పోయినాదన్నా. ఓ అన్నలారా, గూడు చిన్న పోయినాదన్నా. ఇది ఒక తాత్విక గీతం. గూడులోని చిలక లేదంటే ఆత్మ ఆ దేహాన్ని విడిచి, అంతేనా? అది మొత్తం మన శరీరానికి సంబంధించిన పాట. దేహాన్ని విడిచి వెళ్ళిపోయింది, ఇక ఒట్టి దేహమే మిగిలింది. ఎప్పటికైనా ఎవరికైనా ప్రతి ఒక్కరికి అది తప్పదు అని ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చెప్పడం చాలా బాగా ఉంది ఈ పాట. ఎంత మంది పాడినా ఇంకా వాయిస్ మంచిగా ఉంది. ఎంత మంది పాడినా కూడా తక్కువనే చాలా బాగుంటుంది. ఈ మధ్య అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఏంటంటే సంగీతం అయినా అదైనా ఒక విపరీత ధోరణి అయిపోయింది. మనం ఏంటంటే మనం ఆలోచింపజేసే పాటలు కొద్దిగా సందేశాలు ఉంటే అబ్బో ఇది మనకెందుకులే అన్నట్టుగా కూడా తయారవుతున్నారు జనాలు. కానీ ఇటువంటి పాటలు వింటే ఒక రకమైన అంటే ఒక తాత్విక చింతన కూడా మనుషులకి అలవాటు పడుతుంది. అది కూడా పాటకు ఉండే శక్తి ఏంటంటే ఆలోచింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది, వినోదం. ఇట్లా మూడు రకాలు ఉంటాయి. మూడు రకాలు ఉన్నప్పుడు ఏంటంటే ఇటువంటి పాటలు ఆలోచింపజేస్తాయి. చాలా మంచి పాటలు, చాలా బాగా పాడేవమ్మ. అమ్మ లలితమ్మ ఇంకా తర్వాత మరి కొద్దిగా ఏదైనా ఒకటి ఒక జానపదం మంచి బావ మరదలతో భార్యాభర్తలతో అత్తా కోడలతో ఏదన్నా ఒకటి ఒక ఇప్పుడు నేను
వంట కాడ పనిచేసుకుంటా ఉంటా కదనా, వేరే వాళ్ళ గురించి కాకుండా మా స్వామి ఎప్పుడు ఒకటేనా అన్నప్పుడు స్వామి గురించి, స్వామి పేరు రామదాస్. ఆయన ఇంట్లో నేను పుట్టి అయినా బట్టలు నేనేసి, ఆయన ఇంట్లో నేను పుట్టి అయినా బట్టలు నూనె తొడగి, నేను లంబాడి బట్టల పాలైతిరో లంబాడు రామదాస్ గా, నేను లంబాడి బట్టల పాలైతిరో లంబాడు సోన బియ్యము నేను తింటి సింగారంగా నేనుంటి, సోన బియ్యము నేను తింటి సింగారంగా నేనుంటి, నేను సహమ బువాల పాలైతిరో లంబాడోల రామదాస్ గా, నేను సహమ బువాల పాలైతిరో లంబాడోల రామదాస్ గా, రెండు జేడాలు నేనేసుకొని సుఖంగా నేను పడిపోతుంటి, రెండు జేడాలు నేను వేసుకొని సుఖముగానే పడిపోతుంటి, నేను లంబాడి గుబ్బ్యాల పాలైతిరో లంబాడోల రామదాస్ గా, నేను లంబాడి గుబ్బ్యాల పాలైతిరో లంబాడోల రామదాస్ గా, అదురొద్దు చూస్తా మేడ మిద్యాలో నేనుంటి బిల్డింగ్లల్లో తిరిగితి, మేడ మిద్యాలో నేనుంటి బిల్డింగ్లల్లో తిరుగుతుంటి, నేను పూరి గుడిశాల పాలైతిరో లంబాడోల రామదాస్ గా, నేను పూరి గుడిశాల పాలైతిరో లంబాడోల రామదాస్ గా, అదురొద్దు సుశీల బెదురొద్దు సుశీల, నేను కరణమయ్యకు వల్లున్నే కరణ పోల సుశీల, నేను కరణమయ్యకు వల్లున్నే కరణ పోల సుశీల, నేను కరణమయ్యకు వల్లున్నే కరణ మోల సుశీల. పాట బ్రహ్మాండకు నువ్వు పాడితే ఇంకా దానికి జీవం వచ్చింది. చాలా సార్లు విన్నా నేను కూడా ఈ పాట, నువ్వు పాడితే ఇంకా ఇంకా ఎన్నో చాలా బాగుంది, వెరీ గుడ్. తర్వాత మరి పెళ్లి పాటలలో పాడినవు, తర్వాత ఇంకేం మిగిలిని బతుకమ్మ పాటలు? బతుకమ్మ రాబోతుందిగా, ఇప్పుడు వస్తుందనా? ఏదైనా ఒక బతుకమ్మ పాట పాడు మరి మన ప్రేక్షకుల కోసం. కలవారి కోడలు వయ్యాలో కనక మహాలక్ష్మి వయ్యాలో, కలవారి కోడలు వయ్యాలో కనక మహాలక్ష్మి వయ్యాలో, కడుగుతున్నది పప్పు వెయ్యాలో కడవల్లో నా పోసి వెయ్యాలో, కడుగుతున్నది పప్పు వెయ్యాలో కడవల్లో నా పోసి వెయ్యాలో, అప్పుడే వచ్చిండ్రు వెయ్యాలో వేడుగురు వన్నాలు వెయ్యాలో, అప్పుడే వచ్చిండ్రు వెయ్యాలో ఏడుగురు వన్నాలు వెయ్యాలో, కాళ్ళకు నిలిచి వెయ్యాలో కన్నీరు పెట్టింది వెయ్యాలో, ఎందుకు చెల్లెలా వెయ్యాలో ఎందుకి కన్నీరు వెయ్యాలో, ఎందుకు చెల్లెలా వెయ్యాలో ఎందుకి కన్నీళ్ళు వెయ్యాలో, ముడుసుకో పురులమ్మ వెయ్యాలో వెత్తుకో బిడ్డను వెయ్యాలో, చేరిమి వారితో వెయ్యాలో వడగిరా పోవమ్మ వెయ్యాలో, అరుగుల్లో కూసున్న వెయ్యాలో ఓ అత్తగారు వెయ్యాలో, మాయన్నలొచ్చిండ్రు వెయ్యాలో మమ్ము వంపు తార వెయ్యాలో, ఏది మీ అన్నలు వెయ్యాలో ఏది మీ గుర్రాలు వెయ్యాలో, ఏది మీ అన్నలు వెయ్యాలో ఏది మీ గుర్రాలు వెయ్యాలో, బంతిలో బయట గుర్రాలు వెయ్యాలో బంతిలో వన్నాలు వెయ్యాలో, బంతిలో గుర్రాలు వెయ్యాలో బంతిలో అన్నాలు వెయ్యాలో, వస్తే వచ్చిరి కాని వెయ్యాలో ఏమేమి తెచ్చిరి వెయ్యాలో, వస్తే వచ్చిరి కాని వెయ్యాలో ఏమేమి తెచ్చిరి వెయ్యాలో, పచ్చని పసుపంగి వెయ్యాలో పాలు దాగే గిన్నె వెయ్యాలో, నాకు నల్ల జీర వెయ్యాలో నెమని పింఛని రైక వెయ్యాలో, నాకు నల్ల జీర వెయ్యాలో నెమని పింఛని రైక వెయ్యాలో, అట్లయితే నేనెరుగా వెయ్యాలో మీ మామ నడుగు వెయ్యాలో, అట్లయితే నేనెరుగా వెయ్యాలో మీ మామ నడుగు వెయ్యాలో, మంచంలో కూసున్న వెయ్యాలో ఓ మామగారు వెయ్యాలో, మాయన్నలో చిరి వెయ్యాలో మమ్ము వంపు తార వెయ్యాలో, ఏది మీ అన్నాలు వెయ్యారో
వస్తే వచ్చిరి గాని వయ్యాలో, ఏమేమి తెచ్చారు వయ్యాలో, పాలు దాగే గిన్నె వయ్యాలో, పచ్చని పసుపంగి వయ్యాలో, నాకు నల్ల జీర వయ్యాలో, నెమిని పింఛని రైక వయ్యాలో. ఇది పాడుతుంటే చాలా అసలు లాస్ట్ వరకు ముగింపు ఇంకొద్దిగా ఉందమ్మా, గుర్తు యాదకు ఉందా నీకు? ఉంది అన్న, పూర్తి ఉంది. బాగుంది, బాగుందా? చాలా బాగుంది అన్న, చెల్లెళ్ళు సెంటిమెంట్. అవునా, అసలు బాధాకరమైన పాట. అట్లయితే నేనెరుగా వయ్యాలో, మీ బాబా నడుగు వయ్యాలో, అట్లయితే నేనెరుగా వయ్యాలో, మీ బాబా నడుగు వయ్యాలో, పర్ణశాలలో ఉన్న వయ్యాలో, ఓ బాబా గారు వయ్యాలో, పర్ణశాలలో ఉన్న వయ్యాలో, ఓ బాబా గారు వయ్యాలో, మా అన్నలో చిరి వయ్యాలో, మమ్ము వంపు తార వయ్యాలో, మా అన్నలో చిరి వయ్యాలో, మమ్ము వంపు తార వయ్యాలో, వస్తే వచ్చిరి గాని వయ్యాలో, ఏమేమి తెచ్చారు వయ్యాలో, వస్తే వచ్చిరి గాని వయ్యాలో, ఏమేమి తెచ్చిరి వయ్యాలో, పచ్చని పసుపంగి వయ్యాలో, పాలు దాగే గిన్నె వయ్యాలో, నాకు నల్ల జీర వయ్యాలో, నిమని పింఛని రైక వయ్యాలో, అట్లయితే నేనెరుగా వయ్యాలో, మీ స్వామి నడుగు వయ్యాలో, అట్లయితే నేనెరుగా వయ్యాలో, మీ ఆయన నడుగు వయ్యాలో, కచ్చిర్లో కూసున్న వయ్యాలో, ఓ కచ్చిరి రాజ వయ్యాలో, మా అన్నలో చిరి వయ్యాలో, మమ్మం పుతార వయ్యాలో, మా అన్నలో చిరి వయ్యాలో, మమ్ము పంపు తార వయ్యాలో, పెట్టుకో సొమ్ములు వయ్యాలో, వెత్తుకో బిడ్డను వయ్యాలో, పెట్టుకో సొమ్ములు వయ్యాలో, వెత్తుకో బిడ్డను వయ్యాలో, చేరిమి వారితో వయ్యాలో, వెళ్ళిరా పోవమ్మ వయ్యాలో, చేరిమి వారితో వయ్యాలో, వెళ్ళిరా పోవమ్మ వయ్యాలో, వెళ్ళిరా పోవమ్మ వయ్యాలో, వెళ్ళిరా పోవమ్మ వయ్యాలో. అంటే వెనకట ఆడపిల్ల వీళ్ళందరినీ అడిగితేనే కదా నా పంపించాడు. వీళ్ళందరూ పర్మిషన్ ఉండాలి, వాళ్ళ ఆయన గారు ఒప్పుకోవాలి, సతంగా ఉండాలి. నిజంగానే ఉండేది, అట్లా ఉండేది అన్న, చాలా బాధాకరమైన పాట ఇది. ఇప్పుడు జనరేషన్ లో ఎందుకంటే ఇప్పుడు మాదిరి ఏ నువ్వు పంపిపోయినా నేను వెళ్ళిపోతా అనే వ్యవహారం ఉండేది కాదు. ఉమ్మడి కుటుంబాలు, ఇంటికి పెద్ద, తర్వాత బావగారు, మరుదులు, వామ్మో అసలు అది ఒక పెద్ద సినిమా అన్నట్టుగానే ఉంటుంది. నాకు కొన్ని మా ఊళ్ళో కూడా అవి నేను చూసిన ఇది ఉంది, చాలా మంచి పాట ఇది. అప్పటి సమాజాన్ని, అప్పటి ఆడబిడ్డలు అక్కడ ఎట్టుండేది, ఒకరోజు లేదంటే ఒక పండక్కి ఊరికి వెళ్ళాలంటే అంత తేలికైన విషయం కాదన్నా అనేది. తర్వాత మళ్ళీ ఏం తెచ్చారో చెప్పంట, చెప్పండి. ఇప్పుడు వచ్చారు, ఏం దేవాలి అంటే, వచ్చేటప్పుడు ఏదో ఒకటి దేవాలనేగా, ఖచ్చితంగా. అట్లా అప్పటి సంబంధాలని గొప్పగా మంచిగా ఇదిగా ఒక చిక్కగా చెప్పినటువంటి పాట చాలా బాగుందమ్మా. తర్వాత ఇంకా ఇంకేమి యాదుకుంటే మరి నీకు ఇంకేం పాట? ఇప్పుడు మా ఇంటి పక్కల ఒక ముసలమ్మ, చాలా బాధ అంటే కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, అంతా చుట్టుపక్కలనే ఉన్నారన్నా, చుట్టుపక్కలనే ఉన్నారు, కానీ నువ్వు ఏం సంపాదించినావు అని అడుగుతుంటారు. కోడలు ఎవరు చూడలే, కోడలు వచ్చి సంపాదనమే అడుగుతుంది, కొడుకు వచ్చి సంపాదనమే అడుగుతాడు. అరే బుక్కెడ్ బువ్వ పెట్టినరా, సంపాదన ఏం చేస్తారు, నేను మీకే సంపాదించిన అని చెప్పినా కూడా అసలు పట్టించుకోకుండా ఆమె బాధ గురించి నేనే కూర్చొని నాకు బాధ అనిపించి పాట రూపంలో కట్టినా, పాట రూపంలో ఇట్లా కడితే బాగుంటుందా అని ఉన్నప్పుడు ఏంది పోయినప్పుడు ఏంది పాడు 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 అనేది కొంత పాడు. అమ్మాని పిలచిన పలుకరించిన గాని బతికి ఉన్నప్పుడే కొడుకా, పోయాక చెవు కాడ గట్టిగా, అమ్మాని పిలచితే లాభమే ఉన్నది బిడ్డా, అమ్మాని పిలచిన పలుకరించిన గాని బతికి ఉన్నప్పుడే కొడుకా, పోయాక చెవు కాడ గట్టిగా, అమ్మాని పిలచితే
లాభమేమున్నది కొడుక బుక్కెడన్నము గాని బుక్కెడన్నము గాని బుక్కెడు నీరైన బతికి ఉన్నప్పుడే కొడుక పోయక వెండి గిన్నెల పాలు పోసితే లాభమేమున్నది కొడుక పోయాక ఎండి గిన్నెల పాలు పోసితే లాభమేమున్నది కొడుక మందులకు ఖర్చులకు ఏదైనా సరే గాని బతికి ఉన్నప్పుడే కొడుక బాధకరమున్నప్పుడు బతికి ఉన్నప్పుడు ఖర్చు పెట్టితే నా కొడుక పోయాక పూల మాలలు నిండా వేసితే లాభమేమున్నది కొడుక పోయాక పూల మాలలు మెడ నిండేసితే లాభమేమున్నది బిడ్డ దీనికి అర్థమేమున్నది కొడుక దీని అర్థమేమున్నది కొడుక కరెక్ట్ అమ్మా. అంతే ఉన్నంతలో బ్రతుకున్నప్పుడే ఏదన్నా వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి అంతే కదనా. సో ఇవాళ రేపు ఏంటంటే మాకు ఏం చేసినావు మాకు ఏం సంపాదించినావు అనేది ముందు ఆ క్వశ్చన్ మాత్రం వస్తుందన్నా. ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రతి ఒక్కరు ఎంత దగ్గ చెట్టుకి అంత గాలన్నట్టుగా పేద కుటుంబాల్లో అదే పరిస్థితి ఉన్నోళ్ళు అసలు సంపాదించుంటాయా ఇంకా మాకేంది అనేది కనపడతా ఉంది. ఈ యవ్వనం అనేది మూడు నాలుగు ముచ్చట అంటారు. యవ్వనం శక్తి అనేది ఎందుకంటే పుట్టినప్పుడే మనకి దాని వెనకే తర్వాత గిట్టడం అనేది కూడా భగవంతుడు రాస్తాడని అంటారు. అంటే పుట్టిన ప్రతి జీవి అంతేనా ఏదో ఒక రోజు ఈ ఇందాక పాడిందిగా గూటిలోన చిలక ఏదిరా వెళ్ళిపోయిందని వెళ్ళిపోక తప్పదు. సో ఈ ఉన్నంతలోనే ఏదన్నా మంచి మంచిగా ఉండటం మంచిగా జీవించటం అనేది చాలా ముఖ్యం. సో వృద్ధులు అయిన తర్వాత తల్లిదండ్రులకి మరి ఒకే గ్రామంలో ఉన్నప్పుడు పిల్లలు దూరంగా పెట్టుకొని ఉండడం అంటే అది నిజంగా అంటే ఇప్పుడు ఏదో వాళ్ళు వదిలేసి బతకడం కోసం దూరాలు వెళ్ళిపోయి ఉంటే అది రకమైన ఇబ్బంది. కానీ ఇక్కడ ఊర్లోనే ఉండి అక్కడ కొడుకులు బిడ్డలు అందరూ కూడా ఊర్లో ఉండి తల్లిని తండ్రిని ఎవరు పట్టించుకోకపోతే అది అంతకు మించినటువంటి పాపం ఉంటుందా మనం ఆలోచించుకోవాలి. పాటలు ఒక్కొక్కసారి ఆలోచింప చేస్తే మనుషుల్ని మార్పిస్తాయి మార్పిస్తాయి చాలా. కాబట్టి చాలా మంచి పాటలు పాడింది అమ్మ. దయచేసి అట్లా అన్నయ్య నా కోరిక ఏందంటే దయచేసి ఎవరు ఇట్లాంటి ఇబ్బందులు పెట్టకూడదన్నా తల్లిదండ్రుల్ని. అసలు మనకు ఫస్ట్ గురువు కన్న తల్లే. అవును అవును. ఐదు మంది ఐదు గురువు మనకు గురువులు కానీ ముఖ్యమైన ఫస్ట్ గురువు అనేది అమ్మనే. ఆది గురువు అమ్మ. ఆది గురువు అమ్మ. ఆ అమ్మ లేకుంటే మనం లేకుంటామన్నా నిజంగా చెప్పాలంటే అసలు. అవునవునవునవునవును. ఇట్లా మరి లలితమ్మ చాలా పాటలు పాడింది తన వాయిస్ కూడా ఎంతో బాగుంది. ఏ పాట పాడినా కూడా ఆ పాటలో ఉన్న భావాన్ని చాలా గొప్పగా పలికించింది. అన్నిటికి మించి నాకు హ్యాపీ అనిపించింది ఏంటంటే ఈరోజు బంజారా సింగర్లో ఒక సింగరు ఇంత బాగా జానపదాలు ఎందుకంటే జనరల్గా బంజారా సింగర్లు లేదంటే బంజారా పాటలు పాడే మన ఈ సోదరి సోదరి మనులు తెలుగు పరంగా కొద్దిగా ఇబ్బంది పడతారు మాట్లాడటానికి ఆ పాట పడతారు. కానీ తను మాత్రం చాలా బ్రహ్మాండంగా ఒరిజినల్ తెలంగాణ ఆత్మతో పాడింది ప్రతి పాట. దానికి తోడు ఇంతకాలానికి నాకు నేను కూడా అనుకుంటున్నా ఎప్పుడన్నా తగిలితే బాగుంటుంది మంచిగా ఇట్లా బంజారా సింగర్లు ఎందుకంటే మనం చేసే ప్రయాణంలో డిఫరెంట్ డిఫరెంట్గా అందరూ ఎదురైతూ ఉంటే అదొక ఆనందంగా ఉంటుంది. సో జనరల్గా బంజారా సాంగ్స్ ఇవాళ రేపు యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో పాటలు పాడుతున్నారు కానీ ఇట్లా పూర్తిగా తెలుగులో అద్భుతంగా అది కూడా ఎంత బాగా పాడిందో మీరు విన్నారు కదా అంత బాగా పాడింది లలితమ్మ. అమ్మ చివరిగా మరి ఇంకేదన్నా మంచి ఒక హుషారైన అందరినీ ఆనందింపజేసే పాటతో మనం ముగిద్దాం మరి. ఓకే అన్న. నీకు నచ్చిన పాట సరదాగా అందరూ పాడుకునేలాగా అది జానపదం అయినా ఏదైనా సరే అన్న. చిలుక చిలుక ఉయ్యాలలో రామ చిలుక ఉయ్యాలలో చిలుక చిలుక ఉయ్యాలలో రామ చిలుక ఉయ్యాలలో నువ్వెళ్ళే దారిలో ఉయ్యాలలో ఏమి వనమే ఉయ్యాలలో నువ్వెళ్ళే దారిలో ఉయ్యాలలో ఏమి వనమే ఉయ్యాలలో నువ్వెళ్ళే దారిలో ఉయ్యాలలో మల్లే వనము వయ్యాలలో నువ్వెళ్ళే దారిలో వయ్యాలలో మల్లే వనము వయ్యాలలో మల్లే పువ్వులు తెద్దామా
అయ్య పూజలు చేద్దామా, మల్లే పువ్వులు తెద్దామా, గురువయ్య పూజలు చేద్దామా, చిలుక చిలుక ఉయ్యాలలో రామ, చిలుక ఉయ్యాలలో, చిలుక చిలుక ఉయ్యాలలో రామ, చిలుక ఉయ్యాలలో, చిలుక చిలుక ఉయ్యాలలో రామ, చిలుక ఉయ్యాలలో, నువ్వెళ్ళే దారిలో ఉయ్యాలలో ఏమి వనమే ఉయ్యాలలో, నువ్వెళ్ళే దారిలో ఉయ్యాలలో అరటి వనమే ఉయ్యాలలో, అరటి పండ్లు తెద్దామా, శివయ్య పూజలు చేద్దామా, అరటి పండ్లు తెద్దామా, శివయ్య పూజలు చేద్దామా, శివయ్య పూజలు చేద్దామా. సో అటు డివోషనల్ గాను ఇటు అన్ని కలిగలిపి ఉన్నటువంటి ఆ సింగర్, మన సింగర్ ఈరోజు ఎంత బాగా పాడిందో ఎంత ఇదిగా అంటే చూసారు మీరంతా కూడా. మరి ఇంకేదన్నా నువ్వు అమ్మా ఈ పాట ఒకటి మర్చిపోయినా అట్లా ఏమన్నా ఉంటే పాడు, మరి మళ్ళీ తర్వాత నేను మేము ఏ గుర్తు కాదు నీ మైండ్లో కానీ ఏదైనా సరే అరే అరే ఈ పాట మర్చిపోయినాము పాడలేదన్నయ్య అని తర్వాత ఫోన్ చేసినా మళ్ళీ ఇప్పుడు కష్టమైపోద్ది. కాబట్టి ఏదన్నా అట్లా ఒక పాట ఏదన్నా మిగిలిపోయి ఉంటే యాడ్ చేసుకుని మన ప్రేక్షకుల కోసం పాడు, మంచి పాటలు పాడినావు నువ్వు తప్పకుండా. ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి, కాటిలో నా కలే కట్టకు నీకు చివరి శోభతి, కాటిలో నా కాలే కట్టకు నీకు చివరి శోభతి, ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి, కాటిలో నా కలే కట్టకు నీకు చివరి శోభతి, ఇల్లు వంటవు పిల్లలంటవు సంపదంటూ సాగిపోతావు, బ్రతికున్న కాలం బాధ్యతలతో బందీగా మిగిలిపోతావు, ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి, కాటిలో నా కలే కట్టకు నీకు చివరి శోభతి, ప్రేమ పంచి పెంచుకున్న పిల్లలెవరికి సొంతమా, నీవు మూడు ముళ్ళ బందమల్లిన అలికి పుట్టెడు శోకము, నీవు మూడు ముళ్ళ బందమల్లిన అలికి పుట్టెడు శోకము, నీవు ఆశతోనే సంపాదించిన సంపదున్నదనీతో ఆదుకున్న పేరు మాత్రం కాటి వరకే చివరితో, ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి, కాటిలో నా కలే కట్టకు నీకు చివరి శోభతి, కులము కులమని తన్లాటలు ఎందుకయ్యా ఓ నరుడా, ఎంత పెద్ద కులము వైనా బండెడు కట్టెల పరపురా, నీవు ఉన్నవాడని తేలేని వాడని తేడలెరుగదు నేలరా, ఉన్నవాడైనలి ఎంత పెద్ద కులము వైనా బొందలు, ఎంత పెద్ద కులము వైనా బొందలోతు బొంద ఎడలు పువ్వొకటిరా, ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి, కాటిలో నా కలే కట్టకు నీకు చివరి శోభతి. కాటిలో నా కలే కట్టకు నీకు చివరి శోభతి, చూడండి లలితం పాడుతుంటే వాళ్ళ ఆయన గారు గొడుగు పడుతున్నారు పాట పాడుతుంటే.
ఎంత ఎంత శ్రద్ధ, ఎంత ఇది, ముచ్చటగా ఉంది నాకైతే. అంతేనా అమ్మ, అయిపోయిందా పాట? అది అయిపోయింది. ఓ, ముగింపులో కూడా మళ్ళీ సందేశాత్మకమైన పాట పాడినావు, చాలా బాగుంది. చివరిగా మన ప్రేక్షకులకు ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పమ్మ. మరి ఏదో పాడమంటే చూడు, కొద్ది పాడు. పల్లవ పాడు, అయ్యప్ప పాట పాడు. ఎవరు పాడలేదు ఇంతవరకు అయ్యప్ప పాట పాడు. కొద్దిగా గుడి యాదకుందా నీకు? పులిపాలెం చదువు గుడి యాదకుంటే ఒక నాలుగు లైన్లు పాడు. లేదన్నా అంటే మరి ఇంకా తర్వాత మళ్ళీ కొన్ని పాటలు ఏమైనా ప్రిపేర్ అవ్వు, మళ్ళీ అప్పుడు చేద్దాం. ఓకేనా? ఓకేనా. మరి చెప్తావా మన ప్రేక్షకులకి ఏం చెప్తావు? ఎట్లా అయింది అసలు ఇంటర్వ్యూ, ఇదంతా ఎట్లా జరిగింది చెప్పు. టకటక మూడు మాటలు. ఓకే. మరి ఇక్కడ మేము మీడియా ముందు అన్నయ్య గారు, మేము పాటలు పాడి కొన్ని ఇట్లా మీకోసము కానీ ప్రజల కోసము కానీ మన ప్రపంచం కోసము కానీ కొన్ని పాటలు పాడుకున్నందుకు విన్న వాళ్ళకి మీకు కూడా ఎలా అనిపిస్తుందో ఆ ఒపీనియన్ అనేది మాకు తప్పకుండా కింద రాసి పంపించండి. అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చెల్లెమ్మ, ఏంటంటే మరి అంటే ఇది తను ఫస్ట్ నాకు ఎట్లా ఇదైందంటే, మనం నంబర్ చెప్తుంటాం కదా బాగా పాడేవాళ్ళు ఎవరైనా సరే మీరు చేయండి అన్నప్పుడు ఫస్ట్ ఒక పాట ఏదో పాడి పంపించింది నాకు. అది విని తన ఫోటో డీపీలో చూస్తే ఇట్లా అన్ని బాగా బొట్లు పెట్టేసుకొని అసలు అంత పూర్తిగా నేను ఆధ్యాత్మంలోకి వెళ్ళిపోయింది. ఇంకేమి ఫోక్ సాంగ్స్ ఏం పాడుతుందిలే అనుకున్నా ఫస్ట్. అది నాకు ఫస్ట్ ఇంప్రెషన్ అట్లా కలిగింది. తర్వాత మెల్లమెల్లగా నేను అంటే ఎవరికైనా నేను రెస్పాండ్ అవుతాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మెల్లగా లేట్ అయినా కూడా అట్లా, అమ్మ ఇట కాదు ఇంకా నువ్వేమన్నా జానపదాలు పాడగలుగుతావా అని ఆడియో నేను పెడితే అట్లా కొన్ని పాడింది. అట్లా అట్లా రోజుకు ఒక బుల్లెట్ నాకు వినిపించేది పాట. అద్భుతంగా అరే ఒకదానికి మించి ఒకటి అట్లా, అటు జానపదం నేను ఏదడిగితే అది ఆ పాట వాట్సాప్లో రికార్డ్ చేసి పంపించేది. వాయిస్ వింటున్న కొద్ది నాకు ఖచ్చితంగా త్వరగా చేసి మన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి తనని అనిపించింది అనమాట. అట్లా జరిగింది మొత్తం మీద. సో ఈరోజు ఈ ఎపిసోడ్ వరకు లలిత అమ్మ, ఇస్లావత్ లలితమ్మ, ఈ ఎపిసోడ్ నాకు చాలా ప్రత్యేకం, మన ఛానల్కి కూడా ప్రత్యేకం అనుకుంటున్నాను. నేనైతే మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది అనుకుంటున్నా. సో మరొక మంచి సింగర్తో మళ్ళీ కలుద్దాం. మరి అప్పటి వరకు మరి స్టే ట్యూన్ టు మన ఫోక్ టీవీ. అందరికీ నమస్తే. వర్షాకాలం బాగా వానదేవుడు అయితే దంచి కొడతా ఉన్నాడు. సో పాటలు ప్రిపేర్ అయ్యే టైం, ఎందుకంటే మొన్న మధ్య వారం రోజుల పాటు ఎటు వెళ్ళడానికి లేదు. వానలు వానలు వానలు, ఈ ఏడాది ఏందో మరి అసలు అంతా ఏదైనా ఎక్కువగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇట్లా వానలు ఎట్టున్నాయి, తర్వాత చలికాలం ఎట్టుకు, ఆ తర్వాత ఎండలు ఇంకెంత ఎక్కువ ఉంటాయి అనిపిస్తుంది. వాతావరణంలో వచ్చిన మార్పులేము ఇవన్నీ కూడా. సో ఏదైనా ప్రకృతిని కాపాడుకుంటే మనం ఉంటాం, లేకపోతే పోతాం అంతే. సో మరి మరొకసారి మంచి సింగర్తో కలుద్దాం. బాయ్ బాయ్. స్టే ట్యూన్ టు మన ఫోక్ టీవీ అండ్ ఫోక్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.